శ్రీమన్మహాభారతము 100వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 97వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహారాజా, ప్రతీప మహారాజు గంగాదేవితోని, ఓ గంగా, నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు కనుక నువ్వు నాకు కోడలి అవుతావు అని అనగానే గంగాదేవి, ఓ ధర్మాత్మ, ఓ ప్రతీప మహారాజా, నేను ఒక నియమానికి లోబడి నీకు కోడలిని అవుతాను. నా ప్రవర్తనను నీ కుమారుడు ఏనాడు కూడా కాదనకూడదు, అంగీకరిస్తూనే ఉండాలి అని అనగానే సరే అన్నారు ప్రతీప మహారాజు. గంగాదేవికి అక్కడి నుంచి అదృశ్యమైపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రతీప మహారాజు తనకి సంతానం కోసమని తపస్సు ప్రారంభం చేశాడు. ఆ తపఃప్రభావము చేత తన భార్య, ప్రతీపుని భార్య, గర్భవతి అయ్యింది. దేవతలతో సమానమైనటువంటి కుమారుడిని ప్రసవించింది. అతడు సూర్య తేజస్సు కలిగినటువంటి వాడయ్యాడు. అయితే ఈ కుమారుడే ఆ మహాభిష మహారాజు. బ్రహ్మ సదస్సులో గంగాదేవి కొంగు తొలగిపోయినప్పుడు చూసినటువంటి ఆ మహాభిష మహారాజు, బ్రహ్మగారి శాపానికి గురి అయినటువంటి ఆ మహాభిష మహారాజే ఇప్పుడు ప్రతీప మహారాజుకు సంతానమై కుమారుడయి పుట్టాడు. శాంతస్య జ్ఞే సంతాన తస్మాత్ ఆసీత్ సశాంతను. శాంతుడైనటువంటి ప్రతీప మహారాజుకు పుట్టాడు కనుక ఆ కొడుకు పేరు శాంతనుడు అయ్యింది. అతడు శాంతనుడయ్యాడు. ప్రతీప మహారాజు ఇక బ్రాహ్మణులతోని వేదోక్త పద్ధతిలో జాతకర్మాది సంస్కారాలన్నీ చేయించాడు. ఆ తర్వాత శాంతనునికి నామకరణ సంస్కారము జరిపించారు. శాంతనుడు ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడై పరమనిష్టతోని లోకపాలన చేస్తూ ఉన్నాడు. ధనుర్వేదములోనూ వేదములోనూ పరమోన్నత స్థితికి చేరుకున్నాడు శాంతనుడు. యవ్వన దశకొచ్చాడు. అప్పుడు ప్రతీప మహారాజు తన కుమారుడైన శాంతనునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కుమారా, గతంలో ఒక దివ్యకాంత నా దగ్గరికి వచ్చింది. ఆ దివ్యకాంత ఎప్పుడైనా ఏకాంతముగా పుత్రులు కావాలి అని కనుక నిన్ను సమీపిస్తే నువ్వెవరివి, ఎవరి కుమార్తెవు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ నువ్వు అడగకూడదు. ఆమె ఏ పని చేసినా నువ్వు దానిని ప్రశ్నించడానికి వీల్లేదు. ఆమె కోరితే నా ఆదేశముగా భావించి ఆమెనే నువ్వు భార్యగా స్వీకరించాలి అని ప్రతీపుడు శాంతనునితో చెప్పాడు. చెప్పి ఇక ప్రతీప మహారాజు ఆ శాంతనునికి రాజ్యపట్టాభిషేకము చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. శాంతన మహారాజు దేవేంద్రుని వంటి శోభ కలిగినటువంటి వాడు. ఆయన ఒకనాడు వేట మీద ఉండేటటువంటి ఆసక్తితో అరణ్యములో తిరుగుతూ ఉన్నాడు. ఆ శాంతనుడు ఆ రకంగా తిరుగుతూ తిరుగుతూ గంగా తీరములో ఒంటరిగా తిరగటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ఉత్తమమైనటువంటి కాంతను చూశాడు శాంతనుడు. అద్భుతమైనటువంటి శరీర కాంతితో మరొక లక్ష్మీదేవిలాగా వెలిగిపోతూ ఉండేటటువంటి ఒక ఉత్తమ కాంతను శాంతనుడు చూసి, ఓ సుమధ్యమా, నువ్వు దేవకాంతవా, దానవకాంతవా, గంధర్వ వనితవా, అప్సరసవా, యక్షకాంతవా, నాగకాంతవా, మానుషీవా సుమధ్యమే యాచేత్వం
సురగర్భాభే భార్యామే భవ శోభణే. నువ్వు మానవ స్త్రీవా ఎవరివో తెలీదు, దేవతల వంటి సౌందర్యము వంటి శోభ కలిగినటువంటి నిన్ను నేను యాచిస్తున్నాను, నా భార్యవు కావలసింది అంటూ శాంతనుడు ఆ కాంతను అర్థిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 చేయమని చెబుతూ ఉన్నాడు. కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి
ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.